ఈ మ్యూజిక్ స్కూల్ మీది, కళ మీది, ఆశ ఆశయం మీది, కష్టం మీది, కానీ డప్పు మీది, సహాయం చేయాలనుకున్న పెద్ద మనసు మీది. నీ సహాయమే లేకపోతే నా కళ కలగానే మిగిలిపోయేది. నేను నిమిత్తం మాత్రమే. మీ కళ నెరవేర్చడానికి ఆ దేవుడు నన్ను సాధనంగా వాడుకుని ఈ అదృష్టాన్ని ఇచ్చాడు. అందుకే ముందు మీ పేరు, ఆ వెనుక నా పేరు. రేపటి నుంచి పని మొదలు పెడదాం. మొదలు పెడదాం అఫీషియల్ గా. కరెక్ట్. ఇలాంటి సంతోషం నీ మొక్కలో చూడాలని ఈ సర్ప్రైజ్ అమ్మా. అర్థమైందా? ఇక నుంచి నీకంతా మంచి జరగాలమ్మా. జరుగుతుంది కూడా. ఈ కార్డు మీద నీ పేరుండేలా సామ్రాట్ గా చేశారమ్మా. కాని ఆకాశం మీద నీ పేరు ఉండిపోయేలా నువ్వే రాసుకోవాలమ్మా. అవునమ్మా, ఇక మీకు ఆకాశమే హద్దు. రెచ్చిపోండి. అలాగే అంకిల్. మావయ్య, నేనిప్పుడే వెళ్ళి ఈ వార్త ఇంట్లో ఉన్న అందరికీ చెప్పేసి వస్తాను. కాస్త గుర్రాన్ని కట్టేయండమ్మా. నీ చేతితో స్వీట్ చేసి మాకు తినిపించగానే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. బాబాయ్, ఇది నా కోరికరా అబ్బాయి. నువ్వు అడ్డుపడకు. అసలు నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. అలాగే అంకిల్. నేను ఒప్పుకోను. మీరు ఒక్కరే స్వీట్ చేయడానికి నేను ఒప్పుకోను. మీతో పాటు నేను కూడా చేస్తాను. పార్ట్నర్ కదా. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి స్వీట్స్ రెడీ అయ్యే వరకు మేము చేసాడుకుంటాం. ఈ కార్డు నేను ఉంచుకోవచ్చా? ష్యూర్. అత్తయ్య బిజీగా ఉన్నట్టున్నారు. మన వైపు చూడటానికి కూడా టైం లేదు. పాడేపోయిన ఆకులు ఎన్నిసార్లు తుంచి దూరంగా పారేసినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. ఓపిక పడుతున్నా. నువ్వేంటి నాన్న పొద్దునే ఇలా వచ్చావు? అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? చూడాలనిపించిందా? ఆఫీస్ వర్క్ మీద తులసి కోసం వచ్చాను. అవునా? నా మీద ప్రేమతో వచ్చావనుకున్నానులే. తల్లిని కదా, కడుపులో పాసం పీకుతూ ఉంటుందిగా. ఏం చేయను? ఇవన్నీ నీకు అర్థమై చావవులే గాని తులసి ఇంట్లో లేదు నాన్న. ఇక మీరు వెళ్లి రావచ్చు. ఎక్కడికి వెళ్ళింది? కట్టుకున్న మొగుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే పర్వాలేదు గాని వదిలేసిన మొగుడివి ఇలాంటి ఆరాలు అడిగితే బాగోదు నాన్న. నేను వచ్చింది ఆఫీస్ పని మీద, అందుకే అడుగుతున్నా. ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్ళింది డాడ్. ఎక్కడికో ఎవరికి చెప్పలేదు. మహారాణి కదా. అదే అత్తయ్య, ఈ ఇంటి యజమాని కదా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నా. అదేంటి డాడ్, గుమ్మం దగ్గర నిలబడిపోయారు, లోపలికి రండి. ఆ మాట మీ నాన్నమంటారేమో అని వెయిట్ చేస్తున్నాం అవి. అవును మరి, ప్రతిసారి నేను పిలిస్తానే లోపలికి వస్తున్నారు. కాస్త మర్యాదగా చూసుకోరా. రండి డాడ్. డాడ్, నేను వెళ్ళి దివ్యకి చెప్పి కాఫీ పెట్టిస్తాను. మీ అమ్మా నాన్నల అలసి చూసుకుని తులసికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగిపోతుంది. వదిలే. అది కాదు నందు, తులసి ఇంత పొద్దున్నే అయితే ఆఫీస్కి వెళ్ళదు. సామ్రాట్ కాల్ చేసి పిలిస్తే ఏ లాంగ్ డ్రైవ్ కు వెళ్ళుంటుంది. మనం వచ్చిన పని పూర్తి చేసుకెళ్దాం. ఈ ఆరాలన్నీ ఎందుకు మనకు అవసరమా? వాళ్ల గురించి చెప్తున్నా బుర్ర తినటం మాని. నేను చెప్పకపోయినా నీ బుర్రలో వాళ్ల గురించి ఆలోచిస్తుంటావు, నాకు తెలుసులే. పెళ్ళాని కదా, నీ సగం మనసు నాది, అన్ని తెలిసిపోతూ ఉంటాయి. తులసి గారు, యాక్చువల్లీ నేనే మీ ఇంటికి వచ్చి భూమి పూజ ఇన్విటేషన్ ఇద్దాం అనుకున్నాను. కానీ నేను పిలవడం కంటే మీ ఇంట్లో వాళ్ళని మీరు పిలిస్తేనే బాగుంటుందేమో అనిపించింది. అవును, ఇన్విటేషన్ చూడగానే మా ఇంట్లో ఉన్న వాళ్ళు సంబరపడిపోతారు. అది నా వల్లే జరగాలి. గుడ్, ఇక స్వీట్ చేయడం స్టార్ట్ చేద్దామా? అలాగే, నేనింకా ఇంటికెళ్ళి వంట కూడా చేయాలి. అయ్యో, నాకు అలవాటు లేదండి. నో ప్రాబ్లం. ఏంటండి, మంచినీళ్ళు కావాలా?
నీ బాల్య హోదాలో ఉన్నప్పుడు పాపం తులసి ఇలాగే గుమ్మం దగ్గర కూర్చుని ఆరాటంగా నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఇప్పుడు మాజీ భర్త హోదాలో నువ్వు తులసి కోసం ఎదురు చూస్తున్నావు. కాలం మహిమ. ఏదో ఒక తింగర మాటలు అంటే గానీ నోరు ఊరుకోదు. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. నేనేం చేయను, భరించాల్సింది. తప్పదు అత్తయ్య. దివ్య, ప్రేమ్, అందరూ ఎక్కడున్నా? ఆఫీస్ పని మీద వచ్చారంటమ్మా. పొద్దున్నే అయితే ఉంటావనుకుని వచ్చాం. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావన్నారు. ఎక్కడికి వెళ్ళినట్టు? సామ్రాట్ గారింటికి. ఇంత పొద్దున్నే రమ్మని పిలిచారా? ఆయన పిలవలేదు. ఆయన ఇంటి దగ్గర నుంచి నేనే కాల్ చేసి తులసిని అక్కడికి రమ్మనమన్నాను. మీరు సామ్రాట్ గారింటికి ఎందుకు వెళ్ళారు? తండ్రి ప్రశ్న అడిగితే కొడుకు సమాధానం చెప్పాలి. అది మన సాంప్రదాయం. కొడుకు తండ్రిని నిలదీయకూడదు. అయినా నేను నీ సంపాదన మీద తినడం లేదు. నీకు అణిగిమణికి ఉండటానికి నా ఇష్టం. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తాను. అడిగే హక్కు నీకు లేదు. ఒక్క తులసికి మాత్రమే ఉంది. ప్రస్తుతం నేను తులసి గొప్ప హ్యాపీ మూడ్ లో ఉన్నాను. దాన్ని చెడగొట్టకు. ఇంట్లో వాళ్ళందరూ ఎవరెక్కడున్నా ఏం చేస్తున్నా హాల్లోకి రావాలా? హో, ఏంటి తాతయ్య ఈ హడావిడి? ఓ శుభవార్త చెప్పాలని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచాను. శుభవార్త ఏంటండి అది? నీ నోటితో నువ్వే చెప్పమ్మా. నేను కలలు కని మ్యూజిక్ స్కూల్ కి రేపే శ్రీకారం చుట్టబోతున్నారు. భూమి పూజ జరగబోతోంది. సామ్రాట్ గారు మాట వరుస కూడా మనతో అనలేదే. ఇంటికి పిలిచి కార్డు చూపించేంత వరకు నాకు తెలీదు. ఇదిగోండి కార్డు. ఎలా ఉంది? ఎంత బాగుందో. మన అభి పెళ్లి శుభలేఖలా ఉంది. అత్తయ్య కార్డులో నా పేరు కూడా వేశారు. ఇదిగో. నీ పేరు సామ్రాట్ గారి పేరు ఇలా పక్క పక్కన చూస్తుంటే నిజంగా శుభలేఖలాగే ఉంది. ఏంటి మామిది, కార్డు మీద నీ పేరుందని చూసుకుని మురిసిపోతున్నావు కానీ పక్కనే సామ్రాట్ గారి పేరు కూడా ఉంది. అది తెలుస్తుందా? తప్పే ఉందిరా, పెట్టుబడి ఆయనదే కదా. ఆయనే కదా బాస్. ఆయన కంపెనీకి బాస్, నీ జీవితానికి కాదు. అభి, అసలు సంస్కారం ఉన్న మనిషేనా? పరాయి స్త్రీ పేరు పక్కన తెలివిన్నవాడెవడు తన పేరు వేసుకోడు. ఒరే అన్నయ్య, నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు లాగడానికి ప్రయత్నించుకో. సమస్య లేని చోట సమస్యని క్రియేట్ చేసి ఇంట్లో ఆనందాన్ని నాశనం చేయకు. అభి అన్న దాంట్లో తప్పే ఉంది ప్రేమ్. కలిసి తిరగటం వేరు, పేర్లు కూడా కలిపి ఇన్విటేషన్ కార్డులో ప్రింట్ చేసుకోవటం వేరు. పక్క పక్కన పేరున్నంత మాత్రాన అదే దృష్టితో ఎందుకు చూస్తున్నారా ఆంటీ? మీకున్నంత గొప్ప సంస్కారం, ఉదార బుద్ధి చూసే జనాలకి ఉండాలని లేదు కదా శృతి? మన మనసులో ఎలాంటి కల్మషమో లేనప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించక్కర్లేదు తులసి. నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. శుభాకాంక్షలు తల్లి. నానా, మీరు కార్డుని చూశారు కదా, అలా వేయటం పద్ధతి కాదని సామ్రాట్ గారితో చెప్పుండాల్సింది. పెద్దవారు, మీకు ఆ మాత్రం తెలీదా? ఏంటి రోయ్, సడన్ గా ఈ రోజు నీకు నా పెద్దరికం గుర్తొచ్చింది. ఈ నాన్న మాట కాదని పెళ్లం కొంగు పట్టుకుని వేరే కాపురం పెట్టినప్పుడు నా పెద్దరికం గుర్తుకు రాలేదా? అయినా ఏంట్రా నీ ఉక్రోషం? నువ్వు చేయలేని పని సామ్రాట్ చేశాడనా? తులసి పేరుకు గుర్తింపిచ్చాడనా? ఆ భూమి పూజతో ఆయన్నే చేసుకోనివ్వు. మనకు సంబంధం లేదు, మనమెవ్వరం వెళ్లడం లేదు. ఇన్నాళ్ళు మీ తులసి మీ అందరి మాట విని మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంది. కానీ ఇప్పుడు అలా కాదు. నాకు నచ్చినట్టు, నాకు న్యాయమని అనిపించినట్టు నడుచుకుంటాను. ఇన్నాళ్ళకి నా కోడలి గొంతులో కొత్త స్వరం వినిపిస్తోంది. మొహంలో సరికొత్త ఆత్మస్థైర్యం కనిపిస్తుంది. మాకు కావాల్సింది కూడా ఇదే తల్లి. మామ్, నా మాట విను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది మన ఇంటి పరువుకు సంబంధించిన విషయం.
నువ్వు పుట్టక ముందు నుంచి ఈ ఇంటి పరువుని మోస్తున్నానరా నేను. పరువు గురించి నాకంటే ఎక్కువ తెలుసా నీకు? మావయ్య ఇట్రండి. సకుటుంబ సపరివారు సమేతంగా మనం రేపు భూమి పూజకు వెళ్తున్నాం. నన్ను ఆశీర్వదించండి. వాణ్ణేవి అనుకండి, తప్పు వాడిది కాదు, వాడి మనస్సు విరిచిన వాళ్ళది. ఈ అమ్మేంటో నిలకడ మీద వాడే తెలుసుకుంటాడు. ఇప్పుడే చెబుతున్నాను, అందరూ వినండి. రేపు మనందరం భూమి పూజకు వెళుతున్నాం, అంతే. వావ్, సూపర్ ఉంది బాబాయ్. సూపర్ ఉందిరా. సూపర్ కదా. బాబాయ్, ఇదే స్వీట్ మనం షాప్ నుంచి తెచ్చుకుని కూడా తింటాం. ఈ టేస్ట్ ఉండదేంటి బాబాయ్? అది తొలచేసింది కాదు కదబ్బాయ్. అంతే అంటావా? అంతేగా మరి. షాపులో వాళ్ళు నెయ్యి పంచదార వేసి వండితే తులసి ప్రేమతో వండుతుంది, తేడా ఉండదా? ఈ మధ్య పొట్టొస్తుంది బాబాయ్, స్వీట్ మానేద్దాం అనుకుంటున్నాను. అయితే నీ చేతిలో కప్పు పక్కన పెట్టేసే. అయ్యో, అది కుదరదు. ఇది తులసి గారు చేసిన స్వీట్, తినకపోతే పాపం తగులుతుంది. సిక్స్ ప్యాక్ గురించి ఆలోచించటానికి, పెరుగుతున్న పొట్ట గురించి బాధపడటానికి నువ్వేనా పడుచుకురాడువా? నేను నమ్మేది ఒకటే, మనం ఎంత సుఖంగా బ్రతుకుతున్నామో తెలియజెప్పేది పెరుగుతున్న మన పొట్టే. అందులో కాంప్రమైజ్ కాకూడదు. అయితే ఓకే, ఇంకోసారి తులసి గారిని పిలిపించి స్వీట్ చేయించుకుందాం. అంతే తప్ప పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఇల్లాలు తెస్తానని మాత్రం అనవు. మాట్లాడవేరా. స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను, మూడ్ పాడు చేయకు బాబాయ్. నీ జీవితం పాడవుతుంది, హనీ ఒంటరితనం ఫీల్ అవుతుంది, దాని గురించి ఆలోచించరా? సమాధానం దొరకని ప్రశ్నల గురించి ఆలోచించటం టైం వేస్ట్ బాబాయ్. అయినా ఇప్పుడు ఏమైందని తులసి గారిని చూడు, ఒంటరి జీవితం హ్యాపీగా లేదా? మగతోడు లేకుండా ఆడది బ్రతకగలుగుతుంది గాని ఆడతోడు లేకుండా మగాడు బ్రతకలేడురా. ఆడదలేని ఇల్లు దీపం లేని గుళ్ళంటిది. బాబాయ్, నా భయం ఏంటో నీకు తెలుసు. రేపు నేను తీసుకొచ్చిన మనిషి హనీని సరిగా చూసుకోకపోతే. నువ్వు తప్పితే లోకంలో మంచి మనుషులే లేరు, అంతా డబ్బు మనుషులే అని మొన్నటి వరకు అనుకున్నా. తులసిని చూశాక ఆ అభిప్రాయం మార్చుకున్నా. మనసులో అనుమానం భయం పెట్టుకుంటే అడుగు ముందుకేయలేవురా. తులసి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా? చెప్పరా. అది అనుకున్నంత తెలియ కాదు బాబాయ్. బాధ్యత నాది. మీ ఇష్టం బాబాయ్. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నా పెళ్లి గురించి కాదు, రేపటి భూమి పూజ గురించి. తులసి గారు ఇంట్లో ఇన్విటేషన్ చూపించి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కొత్త ప్రయాణం, కొత్త ఆలోచనలు, కొత్త సంఘటనలు ఇంట్లో వాళ్ళకి కొత్తగానే ఉంటాయి. సమయం గడుస్తున్న కొద్దీ వాళ్ళే అర్థం చేసుకుంటారు నేనేంటో. వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు తప్పవు. ఓర్చుకోవాలి తులసి. అయినా జరిగింది కార్టే కాని నీ కళ కాదుగా. నీ మనసులో ఏముందో, ఏం చేయాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా స్పష్టంగా చెప్పగలిగావు. నువ్వు మారినట్టే, తులసి గెలుపు వైపు అడుగులు వేస్తున్నట్టే. నీ మీద కోపం
సామ్రాట్ గారి మీద అపనమ్మకం అభిలో ఆవేశానికి కారణమయ్యాయి. వాడిని నిన్న అర్థం చేసుకుని రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపించాల్సినవి కన్నీళ్లు కాదు, ఆత్మస్థైర్యం. ఈరోజు కార్టు మీద నీ పేరు కనిపించింది, రేపు మ్యూజిక్ స్కూల్ బోర్డు మీద కనపడాలి, ఆ తర్వాత నీ శిష్యుల కొండెలు వినిపించాలి, అది నీ లక్ష్యం. అర్థమైందా? భూమి పూజ నిర్విఘ్నంగా జరిగేలా చూడు తల్లి. భూమి పూజ జరగకూడదు. మీ మామకి సంబంధించి ప్రతి విషయంలో సామ్రాట్ గీత దాటే ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయమంటారా అండి? అదే సంగతి. మ్యూజికల్ స్కూల్ ఆలోచనకి స్వస్తి పలికి కుమ్మడికాయ కొడతారు.